ఈ ఏడాది కార్తీక మాస అమావాస్య అక్టోబర్ 24వ తేదీ అక్టోబర్ 25వ తేదీ రెండు రోజులు వచ్చింది. అయితే 24వ తేదీ సోమవారం దీపావళి పర్వదినం జరుపుకున్నారు. మర్నాడు అంటే దీపావళి మర్నాడు అక్టోబర్ 25న మన దేశం సహా ప్రపంచంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహాన్ని భారతదేశంలో కొన్ని నగరాల్లో కనిపించనుంది. ఇక ఈ గ్రహణం విశ్వంలో అరుదైనది. ఇటువంటి గ్రహణం వచ్చే దశాబ్దం వరకు భారతదేశంలో కనిపించదు. ఈ పాక్షిక గ్రహణం దేశ రాజధానితో పాటు జైపూర్, కోల్కతా, ముంబై, చెన్నై, నాగ్పూర్, ద్వారకా తదితర ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశంలోని ప్రజలు సూర్యుడిని 43% మాత్రమే చూడగలరు. అంటే ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గ్రహణం ఏ నగరంలో ఏ సమయంలో కనిపిస్తుందంటే, నగరం గ్రహణం ప్రారంభం సమయం జైపూర్ సాయంత్రం 4:31, కోల్కతా సాయంత్రం 4:52, ఢిల్లీ సాయంత్రం 4:29, చెన్నై సాయంత్రం 5:14, ముంబై సాయంత్రం 4:49, హైదరాబాద్ సాయంత్రం 4:59, నాగ్పూర్ సాయంత్రం 4:49, ద్వారకా సాయంత్రం 4:36, సిలిగురి సాయంత్రం 4:41, ఇక తిరువనంతపురం సాయంత్రం 5:29. పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటి? సూర్యుడు తన కక్షలో కదులుతూనే ఉంటాడు. అయితే సూర్యుడు భూమి మీద చంద్రుడు వచ్చినప్పుడు మనం సూర్యుడిని చూడలేం. దీనిని సూర్యగ్రహణం అంటారు. పాక్షిక సూర్యగ్రహణం అంటే చంద్రుడు కొన్ని సూర్యకిరణాలను భూమిపైకి రాకుండా అడ్డుకున్నప్పుడు దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అంటే భారతదేశంలో తదుపరి సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027 కనిపించనుంది. ఇక ఇది సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో ఆ విషయాలను గుర్తించుకోండి. ఇంకా సూర్యగ్రహణం సమయంలో ఆహారాన్ని తినకుండా ఉండాలి. గ్రహణ ప్రభావం వల్ల సూర్యకిరణాలు కలుషితం అవుతాయని, మీరు ఉంచిన ఆహారం కూడా విషపూరితం అవుతుందని నమ్మకం. గ్రహణం తర్వాత స్నానం చేయాలి, అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో పూజాస్థలం లేదా దేవాలయం ఉంటే దానిని కూడా ఖచ్చితంగా శుభ్రం చేయండి. ఇది ఇంటిలో ప్రతికూలతను దోషాలను తొలగిస్తూ సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయంలో వారి ఇంట్లోనే ఉండాలి. అలాగే గ్రహణ సమయంలో నిద్రపోకుండా ప్రయత్నించండి. అయితే ధాన్యం జపం చేయండి. ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.